ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆర్య వైశ్యులు విజయంతో పాటు 50వ డివిజన్ల అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాశ్ అన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఆర్య వైశ్య భవన్ నందు ఆర్య వైశ్య సంఘం నగర అధ్యక్షులు మిర్యాల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు ఆర్య వైశ్యులు పాల్గొని కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా సిద్ధా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ నగరంలో ఆర్య వైశ్యుల అభ్యున్నతికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆర్య వైశ్యులకు కేటాయించిన 22, 25, 26 డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అఖండ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్య వైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనమర్లపూడి హరిప్రసాద్, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తాతా ప్రసాద్, బాపూజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గూడూరు సత్యనారాయణ, సేవాదళ అధ్యక్షులు కూరపాటి రమేష్, అమర శ్రీనివాస్తో పాటు పలువురు ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. వైశ్యుల తరఫున ప్రధాన పార్టీ రాజకీయ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైశ్యులకి ఒంగోలు నగరంలో 28వ డివిజను పుష్పలత గారు, 25వ డివిజను వేమూరు బుజ్జి గారు, 26వ డివిజను వేమూరు శ్రీనివాసరావు గారు, గవర్నర్ పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో ముగ్గురు వైఎస్ఆర్స్కి సముచిత స్థానం కల్పించి ముగ్గురు అభ్యర్థుల్ని నిలబెట్టడం జరిగింది. వారు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఒంగోలు నగరంలో ఉన్న ఆర్య వైశ్యుల అందరికీ కూడా మేము తెలుపుతున్నాము. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ముగ్గురికి ఆర్య వైశ్యులకు సీట్లు ఇచ్చింది కాబట్టి ఒంగోలు నగరం మొత్తం మీద ఉన్న వైశ్యులందరూ కూడా ఆర్య వైశ్యుల యొక్క ప్రభావాన్ని మనందరం ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎంతోమంది నాయకులకి ముఖ్యంగా పదవులు ఇచ్చిన బాసు గారి నాయకత్వంలో పదవులు ఇవ్వడం జరిగింది. మొన్ననే మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వైద్యులు ఈబీసీ రిజర్వేషన్లో కూడా పేద వైశ్యులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి జీవో జారీ చేశారు. అవన్నీ కూడా రేపు ఏప్రిల్ నుంచి కూడా వైశ్యులందరికీ కూడా ఎంతోమంది ఆర్య వైశ్యులు పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచారు. వారందరికీ కూడా ఈ యొక్క ప్రకాశం జిల్లా వాసవి సేవాదాలు మరియు ఆర్వే సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వైశ్య ప్రముఖులను గుర్తించి వారికి కొన్ని సీట్లు 3 సీట్లు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క వాసవి సేవాదాల తరఫున కానీ ప్రకాశం జిల్లా ఆర్వే సంఘం తరఫున కానీ మేము ఆ ముగ్గురిని కూడా గెలిపించుకొని మంత్రి గారి ముందు నిలబడతామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాము. భాగంగా నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవడంలో కూడా వారి సహకారం ఎంతో ఉంది. వారికి కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వైశ్యులకి సూపర్ బజార్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మన వైశ్య ఫెడరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో అండదండగా మాకు నిలబడి మేము ఏ పనులకు వెళ్ళినా కూడా వాళ్ళు వారు సహృదయంతో మాకు పనులు చేయడం కూడా జరుగుతూ ఉండింది. అట్లాగే మాకు ఒక మాట కూడా ఇచ్చున్నారు. ఎందుకంటే వైశ్యుల్లో చాలామంది పేదవారు అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోతే వారిని ఆ ఇంటి దగ్గర మన జిల్లా వచ్చేసి 50 ఓట్లు జరిగింది ఒంగోలు కార్పొరేషన్ ఎలక్షన్లో. దీనిలో వచ్చేసేటప్పటికి వయసులకి 3 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఎలక్షన్లో 50 సీట్లకి గరిష్ట పదవి కూడా ఇవ్వడం జరిగింది వెల్లపల్లి శ్రీనివాసరావు గారికి. అదేవిధంగా మన జిల్లా వ్యక్తి అయిన కుప్పం ప్రసాద్ గారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పోస్టులు కూడా చాలా మనోళ్ళు అడిగి తీసుకోవడం జరిగింది. అందువల్ల ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అనేది మన వయసుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కాబట్టి మన జిల్లాలో ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. ఆర్యవైశ్యులందరూ దాన్ని గెలిపించి